గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. బీటెక్లో ఎటువంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి, శ్రీదత్త విద్యా సంస్థల ప్రత్యేకతలేంటి, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల ఎంపిక ఎలా చేసుకోవాలి, థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి శ్రీదత్త విద్యా సంస్థల చైర్మన్ జి పాండురంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, ముందుగా చెప్పండి, అసలు శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2001 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అమ్మా. ఇది శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్పాన్సర్డ్ బై వై జయంత్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చేయడం జరిగింది. వీటిలో ఇంజనీరింగ్ ముందు చేయడం జరిగింది, ఇంజనీరింగ్ కోర్సెస్, తర్వాత ఫార్మసీ, డాక్టర్ ఇన్ ఫార్మసీ, తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, తర్వాత ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా కోర్సెస్, ఇవన్నీ కూడా ఒక పెద్ద సంస్థగా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే సార్, అయితే శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కోర్సులని మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? శ్రీదత్త కోర్ ఇంజనీరింగ్ ఉన్నాయి, కోర్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో, ఏఐ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, తర్వాత ఐటీ కానివ్వండి, సిఎస్బిఎస్ ఇట్లాంటివన్నీ కూడాను కంప్యూటర్ సైన్స్తో పాటు కోర్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ కోర్ ఇంజనీరింగ్తో పాటు సిఎస్సిలో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఏ రిలేటెడ్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అయితే సార్, ఇప్పుడు ఎట్లాగో ఆల్రెడీ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది, థర్డ్ ఫేజ్ ఎండింగ్లో ఉంది అనుకుంటా కదా సార్, అయితే ఇప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ. అయితే ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఒక బ్రాంచ్ను ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి అంశాలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? కాలేజీని తర్వాత బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కాలేజ్కి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, జనరల్గా నాక్ అక్రెడిటేషన్ కానివ్వండి, ఎన్బీఏ అక్రెడిటేషన్ కానివ్వండి, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తర్వాత ఈ వాళ్ళకి ఎలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత ఏ ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఈ వీటన్నింటిని కూడా ఇప్పుడు కాలేజీలో అన్ని ఎస్టాబ్లిష్డ్ కాలేజీలు అయిపోయినాయి కానీ స్పెషల్గా కేర్ తీసుకొని విజిట్ను ఒక క్యాంపస్ విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, క్యాంపస్లో ఆ ఫెసిలిటీస్ చూస్తారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ ల్యాబ్స్తో పాటు అక్కడ ఉన్న టీచర్స్ కానీ ఎలా ఉన్నారు, క్లాసెస్ జరుగుతుంటాయి, ప్రాక్టికల్గా చూస్తారు కాబట్టి క్యాంపస్ని విజిట్ చేస్తే చాలా విషయాలు మీకు అవగాహన కలుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పర్టికులర్గా మీ ద్వారా, V6 ద్వారా నేను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలియజేయాలి. లాస్ట్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయితే కౌన్సిలింగ్ ముందు ఇప్పుడు డేట్ ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆప్షన్ తీసుకునేటప్పుడు మీకు ఇంకా ఒక షార్ట్ లిస్ట్ చేసుకున్నటువంటి కాలేజీలో కాలేజీని విజిట్ చేసి డెఫినెట్గా మీకు అప్పుడు ఒక డెసిషన్ అనేది వస్తుంది పర్టికులర్. సార్, అయితే శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ 100% ప్లేస్మెంట్స్ని ఇస్తూ ఉంది కదా, దీనికి రీజన్ ఏంటి అంటే ముందు నుంచి కూడా డే వన్ ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్ ఎవరైతే చేరుతున్నారో వాటికి వాళ్ళు చేరినట్టు వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీని బట్టేసి ఏ విధంగా ఏ ఏరియాలో వాళ్ళని ఎక్స్పోజర్ ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచులు ఏంటి, ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఒక కేటగరైజేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక డెసిషన్ అనేది మీ వాళ్ళ అంబిషన్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్కి, దేంట్లో వెళ్ళాలి, ఏ కోర్సులో కావాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, 1, 2, 3 ఆప్షన్స్ తీసుకొని ఆప్షన్స్ ప్రకారం ఆ ఇండస్ట్రీ బేస్డ్ ఏవైతే ఉంటాయో ఏ ఇండస్ట్రీకి వాళ్ళు సూట్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ సూట్ అవుతున్నారు, దాంట్లో స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే ఇది 100% ప్లేస్మెంట్ అనేది సాధ్యపడుతుంది. సార్, అయితే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ని ఒక స్టూడెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? కోర్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా సులభమ్మా, బికాజ్ ఒక స్టూడెంట్కి సివిల్ ఇంజనీరింగ్ అభిరుచి ఉందనుకుంటే డెఫినెట్గా సివిల్ డైరెక్ట్గా తీసేసుకోవాలి, అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిపైన అభిరుచి ఉందనుకుంటే మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి, తర్వాత సర్క్యూట్ బేస్డ్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, దాంట్లో కూడా ఉంటుంది జనరల్గా ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది స్టూడెంట్స్కి, ఒక అంటే ఒక చిన్నప్పటి నుంచే లేదంటే ఎస్ఎస్సికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత కూడా ఏంటంటే మాకు ఈ కోర్స్ అయితే బాగుంటుంది, టెలికమ్యూనికేషన్స్లో అయితే బాగుంటుంది, లేకపోతే సాటిలైట్ నెట్వర్కింగ్ ఇట్లాంటి ఏ కోర్సు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి సబ్జెక్టును బట్టి ఎలక్ట్రానిక్స్లో చేరాలనుకుంటే ఎలక్ట్రానిక్స్లో ఆప్షన్ తీసుకోవడం, తర్వాత ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది, అది కూడా కోర్ ఇంజనీరింగ్ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది, అంటే ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు కోర్ ఇంజనీరింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, లేకపోతే ప్రైవేట్లో అయినా సరే మనం ఏదైనా ఒక కంప్యూటర్స్లో కానీ ఎలక్ట్రానిక్ బేస్డ్ వాటిల్లో చేర్చుకోవాలన్నప్పుడు ప్రైవేట్లో ఎక్కువ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్, తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే కోర్ ఇంజనీరింగ్లో ఉంటుంది, ఎలక్ట్రికల్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, బాగా
రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లు కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు. కాబట్టి వాళ్ళ అభిరుచిని బట్టి మనం కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు ఉద్యోగాలు అనేవి ఎవరికైనా వస్తాయి. కోర్ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో ఫండమెంటల్స్లు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో పిల్లలు డెఫినెట్గా స్టూడెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే, జస్ట్ అటెంటివ్గా ఉండగలిగితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. సార్, అయితే పర్టికులర్గా ట్రిపుల్ కానీ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి శిక్షణ ఇస్తారు అండ్ వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? కోర్ ఇంజనీరింగ్లో శిక్షణ అంటే వాళ్ళకు ఎలక్ట్రికల్లో చేరాలనుకునే వాళ్ళకి ఏంటమ్మా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏందని కూడా ఆలోచిస్తాం మేము. జనరల్గా ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది బాగా పాపులర్ అయిపోయింది. సో మన సిలబస్లో ఉండేదానికంటే కూడా అటానమస్ స్టాటస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఏంటంటే సిలబస్కి బియాండ్గా యూనివర్సిటీలో ఉన్నటువంటి సిలబస్ కంటే బియాండ్గా వెళ్ళి ఇంకా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఏ దాంట్లో మనం ఒక టెక్నాలజీ ఇవ్వగలిగితే వాళ్ళు హయ్యర్ లెవెల్కి జాబ్కి సూటబుల్ అవుతారని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రికల్లో చేయగలుగుతుంది. ఆ విధంగా ట్రైనింగ్ చేస్తాం. అట్లాగే ఎలక్ట్రానిక్స్లో కూడా ఇప్పుడు మనకు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి చాలా అక్యూట్ నెసిటీ ఉంది మన కంట్రీలో. మనం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా దాని మీద దృష్టి పెడుతున్నారు ఎక్కువ మటుకు ఇలాంటి ఇండస్ట్రీస్కి. కాబట్టి రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా ఆ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో చాలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి వాటిని వాటి మీద అభిరుచి ఉండే వాళ్ళకి వాళ్ళకి దాంట్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందన్నమా. ఇప్పుడు నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ అని ఉంది మన దగ్గర, నాక్ అనేది. అలాంటి ప్లేస్లకు కూడా వాళ్ళని పంపించి కొత్త టెక్నాలజీ ఏ విధంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఏ టెక్నాలజీ ఏది యూజ్ చేసుకోవాలి, ఈ హైరేజ్ బిల్డింగ్స్కి ఎలాంటి టెక్నాలజీ ఏం ట్రైనింగ్ కావాలి అని ఇలాంటి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కడ మనం ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ ఉందంటే అక్కడ కావాల్సినటువంటి దాంట్లో స్పెషల్గా మేము ఐడెంటిఫై చేసి అక్కడ ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ని పిలిచి కాలేజీలో ట్రైన్ చేసి అప్పుడు ప్లేస్మెంట్కి పంపిస్తాం. అయితే సార్, మీ ఇన్స్టిట్యూషన్స్కి సిటీలోని రకరకాల ప్లేసెస్ నుంచే కాకుండా బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదంటే సిటీలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? సిటీలో ఆల్ పార్ట్స్ నుంచి మనం మా బస్సెస్ ఉన్నాయి, కాలేజ్ బస్సెస్ ఆల్ పార్ట్స్, ట్విన్ సిటీస్లో కానివ్వండి ఇప్పుడు మియాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇట్లా ఆల్ పార్ట్స్ ప్రతి రూట్ కూడా బస్సెస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది మాకు. ఎట్ సేమ్ టైం ఆర్టీసీ కనెక్టివిటీ కూడా బాగా ఉంది మీకు, కాబట్టి దానికి ఏం ఇబ్బంది లేదు. సిటీలో ఎక్కడున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం 1-1.5 అవర్ లోపల రీచ్ అయ్యేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది, అవకాశం ఉంది శ్రీజత ఇన్స్టిట్యూషన్స్కి. అట్లాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా వితిన్ ది క్యాంపస్ గర్ల్స్కి బాయ్స్కి రెండు కూడా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది విత్ లిమిటెడ్, మామూలుగా ప్రతి రూమ్లో 3 మెంబర్స్ కానీ విత్ అటాచ్డ్ బాత్రూమ్, తర్వాత టాయిలెట్, తర్వాత హాట్ వాటర్ ఫెసిలిటీ, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఇట్లా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్తో అటాచ్డ్ ఉండేటువంటి హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు క్యాంపస్ని విజిట్ చేసినప్పుడు అవి చూసుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు చూస్తే మాత్రం. సార్, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుదాం అనుకుంటూ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి మీరేం చెప్తారు? మేనేజ్మెంట్ కోటాలో చేరాలనుకున్న అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పింది కాబట్టి మేము కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసాము. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, ఒక 2000 రూపీస్ అప్లికేషన్ కాస్ట్ ఉంటుంది, అది పే చేసేసి మీరు సబ్మిట్ చేస్తే మెరిట్లోని డైరెక్ట్గా మీకు ఏదైతే ఉందో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సులభంగా మీరు అంటే దీంట్లో కూడా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కాలేజ్ విజిట్ చేయడం అనేది, తర్వాత పర్టికులర్గా ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో ఆ ల్యాబ్స్ని అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అవుతే చాలా మంచిదని నేను అడ్వైజ్ చేస్తున్నాను. సార్, అయితే అటానమస్ స్టేటస్ కానీ ఎన్బిఏ కానీ నాక్ A+ అక్రిడేషన్ కానీ దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? అటానమస్ ఉండడం వల్ల ఏంటంటే అమ్మా నాక్ కానీ నాక్ ఇప్పుడు నాక్ శ్రీజత ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే అన్నింటికి కూడా A+ అక్రిడేషన్ ఉంది. అట్లాగే ఎన్బిఏ అక్రిడేషన్ అంటే కోర్స్ వైజ్ ఎన్బిఏ అక్రిడేషన్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్గా తీసుకుంటే నాక్ అక్రిడేషన్ ఉంటుంది, కోర్స్గా తీసుకుంటే ఎన్బిఏ అక్రిడేషన్ ఉంటుంది. అయితే ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నటువంటి కోర్సులో చేరడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఒక సర్టిఫై చేసింది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీ ఎన్బిఏ అనేది నేషనల్ బ్యూరో ఆఫ్ అక్రిడేషన్ అనే ఏజెన్సీ ద్వారా సర్టిఫై చేయించబడుతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి టీచర్లు ఉంటారు, మంచి ఏమంటారు న్యూ టెక్నాలజీస్ పైన ఎలా ట్రైన్ చేస్తున్నాయి అన్ని విషయాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది. కాబట్టి ఉన్న తర్వాత చూసిన తర్వాతనే ఈ ఎన్బిఏ అక్రిడేషన్ వస్తుంది. కాబట్టి మనం మా నార్మల్ భాషలో చెప్పాలనుకుంటే ISI సర్టిఫికేషన్ ఎలాగో అట్లా ఒక బ్రాండ్ అన్నమాట ఈ NAC అనేది, ఎన్బిఏ అనేది. ఈ సర్టిఫికేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బ్లైండ్గా ఒక 50% ఆ ఇన్స్టిట్యూట్ని మీరు నమ్మొచ్చు, రిమైనింగ్ ఫెసిలిటీస్ కొరకు మాత్రం ఫిజికల్గా విజిట్ చేసుకోవాలి. అయితే సార్, ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకున్న ఒక స్టూడెంట్ ఎలా ప్లాన్ చేసుకుంటే కెరీర్ని సక్సెస్ అవ్వగలడంటారు?
చాలా సులభం. అసలు ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనుకోవడం మాత్రం మిగతా ప్రొఫెషన్స్ కంటే కూడాను చాలా సులభం. తర్వాత మీరు ఇంటర్మీడియట్లో కష్టపడిన దానికంటే కూడా చాలా ఈజీగా ఇక్కడ పాస్ అవ్వచ్చు, మంచి సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి, నేను ఇదేంటి నేర్చుకోవాలని ఒక ప్యాషన్ ఉండి రెగ్యులర్గా క్లాసెస్కి రెగ్యులర్గా ల్యాబ్స్ ఏదైతే అటెండ్ చేస్తాడో డెఫినెట్గా అబ్బాయికి 100% ప్లేస్మెంట్ వస్తుందండి, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే చదువుకుంటారో చదివిన దాన్ని ప్రతిదాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, కాబట్టి డైరెక్ట్ అక్కడ వాళ్ళకి అవగాహన ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఫండమెంటల్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే బేసిక్ ఫండమెంటల్స్ అని ఉంటాయి, ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నా కూడా మనకు ఫస్ట్ ఇయర్ 1-1, 1-2, 2-1, 2-2 ఈ 4 సెమిస్టర్స్ లోపలనే బేసిక్స్ ఉంటాయి. ఈ 4 సెమిస్టర్స్లో ఎప్పుడైతే 100% గ్రిప్ ఉండి 100% మీరు పాస్ అయిపోతే అసలు ఇంకా లైఫ్లో ఈ ప్రొఫెషన్లో నెక్స్ట్ స్టేజెస్కి ఎప్పుడు వెళ్ళిన వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. 3-1లో కొన్ని ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్, 3-1, 3-2 కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ అయిపోయినట్టే. 4-1లో 4-2లో అది ఫార్మల్ అది, ఇంకా మీరు ఆల్మోస్ట్ ఆల్ జిఆర్ఈ టోఫెల్ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ కొరకే 4-1, 4-2లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇవన్నీ ప్రాపర్గా ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ప్రాపర్గా ఒక ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 4-1, 4-2కి వచ్చినప్పటికి ఫ్రీ అయిపోతారు పిల్లలు. హైయర్ ఎడ్యుకేషన్ కొరకు ప్లాన్ చేసుకుంటారు, ప్లేస్మెంట్ కొరకు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి అది జాగ్రత్తగా. ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎలా ప్లాన్ చేస్తుంది అని కూడా చూసుకోవాలి. అయితే సార్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయితే ఇంకా నెక్స్ట్ ఉండింది కదా, థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా చేసినా థర్డ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా మీరు అడిగింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, ఇచ్చుకున్న తర్వాత ఆ కోర్సు నచ్చలేదు ఇప్పుడు, కానీ డబ్బు మాత్రం పే చేయాలి. ఏది గవర్నమెంట్ ఇప్పుడు కన్వీనర్ డైరెక్షన్స్ ప్రకారము డబ్బు పే చేసిన తర్వాత థర్డ్ ఫేజ్లో ఇప్పుడు కూడా మళ్ళీ కోర్సు కొరకు కావాల్సినట్టు స్టూడెంట్ కావాల్సినటువంటి కోర్సు కొరకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ చేసుకునేటప్పుడు మేజర్గా స్టూడెంట్స్ పొరపాటు చేసేది ఏంటంటే ఆ కాలేజ్ కోడ్ పెట్టేటప్పుడు కానివ్వండి, కోర్సు కోడ్ పెట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రాపర్గా మెన్షన్ చేయరు అది. అక్కడ దాంతో ఏమవుతుందంటే మిస్లీడ్ అవుతుంటారు, మేము పెట్టాము కానీ మైండ్లోంచి మేము పెట్టినట్లు వాళ్ళకి భావన ఉంటుంది, అక్కడ ప్రాక్టికల్ పెట్టినప్పుడు ఏదో చిన్న ఎర్రర్ ఉంటుంది, దాంతో వేరే కాలేజు వేరే సీట్ రావడం ఆ గందరగోళం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ పెట్టేప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ముందు ఆర్డర్లో రాసుకోమని చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడాను, ప్రిఫరెన్స్ రాసుకోవాలి. ఒక దాదాపు అవసరమైతే 100 ఆప్షన్స్ రాసుకోండి మీరు, 10 కాలేజీలు తీసుకొని ఒక కాలేజ్కి ఆ కాలేజీలో 1, 2, 3, 4 అనే అట్లా ఒక అట్లా 50 ఆప్షన్స్ మినిమం తీసుకొని జాగ్రత్తగా కోర్స్ కోడ్ తర్వాత కాలేజ్ కోడ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పెడతారో డెఫినెట్గా మీకు మంచి ఏమంటారు అనుకున్న కోర్స్ వస్తుంది డెఫినెట్గా, ఆ కావాల్సినటువంటి 4-5 కాలేజీలు డెఫినెట్గా వస్తుంది. అది కేర్ తీసుకోవాలి సార్. అయితే సార్, మాక్సిమం రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, అబోవ్ యావరేజ్ ఉంటారు, ఇట్లా రకరకాల స్టూడెంట్స్ని మీరు చూస్తూ ఉంటారు. అయితే ఏ స్టూడెంట్ అయినా కానీ షైన్ అవ్వాలి అని అంటే ఒక పార్ట్ ఫ్యాకల్టీది ఉంటుంది. ఏది యావరేజ్ స్టూడెంట్ అబోవ్ యావరేజ్ అవ్వాలన్నా కానీ, డల్ స్టూడెంట్ యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ ఏదైనా కానీ ఫ్యాకల్టీది ఒక పాత్ర ఉంటుంది కదా సార్, మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఒక 60 మెంబర్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లోకి ఒక టీచర్ ఎంటర్ అయ్యాడంటే ఆ టీచర్కి ఐ కాంటాక్ట్ 60 మెంబర్స్ మీద ఉంటుంది. అది జనరల్గా ప్రొఫెషనల్గా టీచర్ మంచి ఇన్స్టిట్యూట్లో సీనియర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన ఉంటుంది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్స్ మా ఇన్స్టిట్యూట్స్లో పర్ఫార్మెన్స్ రావడానికి సక్సెస్ రేట్ ఉండడానికి కూడా కారణం ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ ఏంటంటే ఒక అవగాహన ఉంది దాని మీద, ఏ విధంగా అయితే వాళ్ళని ట్రైన్ చేయాలి, ఏ విధంగా అయితే మనం ప్రాక్టీస్లోకి తీసుకురావాలి, టీచింగ్ ఎలా చెప్పాలి, చెప్పిన దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయించాలని అవగాహన ఉంది. మంచి సీనియర్స్ ఉన్నారు, పర్టికులర్గా ఇంకా ఈ మధ్యకాలంలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, సీనియర్స్ మెంబర్స్. పర్టికులర్గా క్రేజ్ ఎక్కువ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ కోర్సెస్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ క్రేజ్. వాటితో పాటు కోర్ ఇంజనీరింగ్లో కూడా మీరు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీరు అడగలేదు కానీ చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉన్నటువంటి ఈ సంవత్సరం సీదత్తలో 24 లాక్స్ ప్యాకేజ్ ఇచ్చాము 27 మెంబర్స్కి. ఇచ్చిన దాంట్లో కూడా యాక్చువల్గా అయితే 35 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 10+ స్టూడెంట్స్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కొరకు అబ్రాడ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్లేస్మెంట్ వచ్చినా కూడా డ్రాప్ అయ్యారు. సో దాంట్లో తీసుకుంటే కూడా మీరు ఏంటంటే కోర్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్స్ సమానంగా వచ్చేసింది దాంట్లో. అంటే కంప్యూటర్ సైన్స్లో చేరిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, మంచి ప్యాకేజెస్ వస్తాయి అనేది దాని గురించి నేను చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మీ ద్వారా.
కాబట్టి మీరు కోర్ ఇంజనీరింగ్లో చేరినా దాంట్లో ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత కాలేజెస్లో ఇప్పుడు సిలబస్లో ఏంటంటే టోటల్గా కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు ఖచ్చితంగా కాలేజీలో. కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నేర్పిస్తారు. కాబట్టి అసలు ఆ టెన్షనే పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక స్టూడెంట్ ఉన్నాడు, నాకు మెకానికల్ అంటే చాలా ఇష్టం, కాబట్టి నువ్వు మెకానికల్ చేరిపో, చేరిన తర్వాత ఆ సబ్జెక్ట్తో పాటు ప్యారలల్గా మీకు సిలబస్లో డైలీ ఫస్ట్ ఇయర్లోనే మీకు ఇంచుమించు మీకు సి లాంగ్వేజ్ నేర్పిస్తారు, తర్వాత జావా నేర్పిస్తారు. ఇవి కాకుండా బియాండ్ కాలేజ్ అవర్స్లో మీకు కొంచెం ప్యాషన్ ఉంటే ఐటీ ఇండస్ట్రీ కూడా వెళ్ళాలనుకున్నారనుకో మెకానికల్, రాబోయే రోజుల్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్, మెకానికల్ విత్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఉంటేనే రోబోటిక్స్కి చాలా ఫ్యూచర్ ఉంది రాబోయే రోజుల్లో అన్నప్పుడు. రోబోటిక్స్లో మరి చేరాలనుకున్నప్పుడు డైరెక్ట్ నేను ఎలక్ట్రానిక్స్ చేశాను లేదా మెకానికల్ చేశాను కావాలంటే కుదరదు. సో దానికి యాడెడ్ వాల్యూ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రైన్ చేయడం జరుగుతుంది కాలేజీల్లో. ఇప్పుడు మా దగ్గర అలాంటి ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇలాంటి హైయర్ ప్యాకేజెస్ వస్తున్నాయి అట్లా. కాబట్టి మీ ద్వారా నేను మీ ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే మీరు కోర్ ఇంజనీరింగ్కి చాలా అవసరం ఉంది రాబోయే రోజుల్లో, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎందుకంటే సోలార్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ, ఏ ఎనర్జీకైనా కూడా, తర్వాత ఎనర్జీ కాకుండా ఒక వెహికల్ తీసుకుంటే బ్యాటరీ లేకుండా వెహికల్ రన్ అవ్వదు. రాబోయే రోజుల్లో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్కే చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాటికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అవసరం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రానిక్స్ అవసరం, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ అవసరం, ప్రతిదానికి కాంబినేషన్ ఉంది. కాబట్టి నిస్సందేహంగా భయపడకుండా మీకు ఏ ప్యాషన్ ఉంటే తీసుకోండి, ఏ కోర్స్ కావాలని తీసేసుకోండి. ఆ కోర్స్ తీసుకున్న తర్వాత దానికి యాడెడ్ వాల్యూ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు జనరల్గా. దట్ ప్రాక్టీస్ ఇస్ దేర్ ఇన్ శ్రీసత్త. ఎస్ సార్, అయితే ఇదే డౌట్ చాలామంది పేరెంట్స్లో ఉంటుంది అండ్ చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కోర్ ఇంజనీర్ కోర్సులు ఏదైనా ఉన్నాయో, ట్రిపుల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, లేదంటే కొన్ని వేరే కోర్సులను కానీ, కంప్యూటర్ కోర్సెస్, ఇవి ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది అదే, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ పట్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి కేర్ తీసుకుంటారు, వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? మా కోర్ ఇంజనీర్, ఇప్పుడు చెప్పాను కదా లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, కోర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ తీసుకున్నారు అబ్బాయి, ఆ అబ్బాయికి ఏంటంటే ఏముంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఇమీడియట్గా ఏముంటాయంటే గవర్నమెంట్ సెక్టర్లో అయితే చాలా జాబ్లు ఉంటాయి ఎలక్ట్రికల్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇంక్లూడింగ్ రైల్వేస్లో, రైల్వేస్లో కూడా రెండు అన్ని రకాల జాబ్స్ ఉంటాయి రైల్వేస్లో, సెంట్రల్ గవర్నమెంట్లో. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది, ఎలక్ట్రికల్కి ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, సివిల్ కన్స్ట్రక్షన్ సివిల్ దీనికి కూడా ఉంటుంది. ఈ ఫోర్ కోర్ ఇంజనీరింగ్ ఉంటేనే ఒక రైల్వే డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రన్ అవ్వాలంటే కూడా ఇవి అన్నీ కూడా ఉండాల్సిందే. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చేసాయి. సో ఎలక్ట్రికల్ మీరు పవర్ జనరేషన్ ఉన్నా కూడా అక్కడ ఏంటంటే ఆ గ్యాజెట్ మొత్తం నడిచేది కూడా, ఆటోమేషన్ నడిచేదంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ద్వారా కానివ్వండి, సాఫ్ట్వేర్ ద్వారా. కాబట్టి ఎవరికి ఎవరు అవసరం లేదు, కానీ అందరికీ అన్ని అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలకు కదవలేదు. ఎప్పుడైనా కోర్ ఇంజనీరింగ్ చేసుకొని స్పెషల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్, తర్వాత సర్క్యూట్ బేస్డ్ రిలేటెడ్ నాలెడ్జ్ని ఎప్పుడైతే అవగాహన మనం పెట్టుకుంటామో వాళ్ళకి ఖచ్చితంగా అసలు తిరుగులేదు. వాళ్ళు 100 సంవత్సరాలు బతికినన్ని రోజులు వాళ్ళని ఎవరు వదులుకోరు కూడా. అలాంటి రాబోయే రోజుల్లో కూడా ఎంత డిమాండ్ ఉంటుందంటే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్కి ఎలాంటి సందేహం లేకుండా ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము క్లియర్ చేయగలుగుతాం మీ ద్వారా. ఓకే సార్, అయితే చాలా మందిలో ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళాలన్నా, ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ ఏదైనా జాబ్ వచ్చి జాబ్లో గెట్ ఇన్ అవ్వాలన్నా, అక్కడ మంచిగా రాణించాలి అని అన్నా కానీ కామ్ స్కిల్స్ చాలా అవసరం. ఈ కామ్ స్కిల్స్కి సంబంధించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈరోజు ప్లేస్మెంట్స్ కంపెనీస్ ఏదైతే క్యాంపస్కి విజిట్ చేస్తున్నాయో, చేసినప్పుడు అక్కడ స్టూడెంట్ బిహేవియర్ చూస్తారు జనరల్గా. వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, డ్రెస్సింగ్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నిటి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేయాలనుకున్నప్పుడు, 10 మందితో ఒక టీమ్ లీడర్గా పనిచేయాలనుకున్నప్పుడు ఏంటంటే వాడి బిహేవియర్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో, మన ఊర్లోనే ఉండం, హైదరాబాద్లోనే ఉండం మనం ఇక్కడ చదువుకున్న తర్వాత. ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అక్కడ బతకాలంటే బేసిక్గా ప్రాపర్గా కమ్యూనికేషన్ ఉండాలి, మంచి లాంగ్వేజ్ ఉండాలి. మనం తెలిసినటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తికి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగేటువంటి భాష అదే ఒక లాంగ్వేజ్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో కొంచెం అవగాహన ఏర్పరచుకోవాలి. స్టూడెంట్స్ కూడా ఈ ప్రొఫెషనల్ కోర్సులో చేరినప్పటి నుంచి కూడా ఏం చేస్తాం, జనరల్గా స్పెషల్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏంటంటే లాంగ్వేజ్, యాక్సెంట్, తర్వాత ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే ఒక టెక్నికల్గా ఇంకా సాఫ్ట్వేర్స్ వచ్చాయి చాలా మటుకు. ఆ ప్రాక్టికల్గా ల్యాబ్లో వాళ్ళని కూర్చోబెట్టేసి
ఒక 2 ఇయర్స్ ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ భాష అనేది మారిపోతుంది, యాక్సెంట్ మారిపోతుంది. ఆ మారడం వల్ల ఏంటంటే ఒక ఇంప్రెస్ చేయగలుగుతారు ఎదుటి వ్యక్తిని. ఎవరినైనా కూడా మంచి సంస్కారంతో ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతాడో బాడీ లాంగ్వేజ్తో డెఫినెట్గా కన్విన్స్ చేయగలుగుతాడు, సక్సెస్ రేట్ ఉంటుంది దాంతో. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మందికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్.